రైతన్నులకు నమస్కారం అదేవిధంగా కర్షక నేస్తానికి స్వాగతం ఈరోజు టాపిక్లో మనము ఓ పదిహేను రోజుల కింద తెగుళ్ళ మందులతో కలవనటువంటి పురుగు మందుల గురించి మనము చెప్పుకోవడం జరిగింది అది అప్పుడు డిస్క్రిప్షన్లో పెట్టినా వాటిని చూసుకోగలరు ఇప్పటిది కూడా డిస్క్రిప్షన్లో పెడదాం ఆ పురుగు మందులైనా తెగులు మందులైనా కలిసి కలవని మందులను మనం చూసుకోవచ్చు మీరు రైతానులు ఎవరైనా అయితే మనం ఏం చేస్తామంటే కొందరు కామెంట్లలో పెడతాను ఏంటంటే అన్న మళ్ళీ అది కలుతలేదు మళ్ళీ ఒకవేళ ఇది కలుతుందా మరి ఇది కలుతా అది అట్లా అనేది కాదు జస్ట్ ఒక ఐదు నిమిషాలు కనుక మనం కేటాయించినట్లయితే ఫైవ్ మినిట్స్లో టూ గ్రామ్స్ పౌడర్ అయినా అంటే తెగులు మందు అయినా కానీ అది ఇన్సెక్ట్ సైడ్ అయినా కానీ అదేవిధంగా టూ ఎంఎల్ అయినా టూ గ్రామ్స్ టూ ఎంఎల్ ఆ ప్రయోగం మనం కనుక చేసుకున్న ఒక లోటలో మనం చెప్పుకున్నట్టుగా ఒక లోటలో ఇది ఒక రెండు గ్రాములు అదొక టూ ఎంఎల్ అనకా వేసుకున్నట్టయితే ఏంటంటే అది చిక్కటి పాలవలే ఉన్నట్లయితేనే అది కలిసినట్టు లెక్క ఒకవేళ కలవలేదు అంటే నేను దాదాపు చెప్పేదాన్ని కరెక్ట్గా మనకు బాగా అబ్జర్వ్ దాన్ని చూసి చేసినటువంటి విషయం ఇది తెలుసుకున్నటువంటి విషయం కాదంటే ఏంటంటే ఒకవేళ ఏమైనా ఇంకేమైనా మీకు అనుమానం అనిపించినట్లయితే ఒక ఐదు నిమిషాలు మనం మందు కొట్టే ముందు ఎంక్వైరీ చేసుకుంటే బాగుంటుంది ఎవరికైనా నష్టం అనేది జరగదు అనే ఉద్దేశంతో మరి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒకవేళ అది కలిసినట్టు అనిపించకుంటే పాలవలే కనుక లేకుంటే అది మనం చెప్పుకున్నట్టుగా ఆ తేట అంటే ఆయిల్ లెక్క తేట వచ్చుడు కింద మడ్డి వేరుకోవడము లేకుంటే చల్లవలే పెరుగు మన అంత ఉండలు ఉండలుగా కావడము అనేది మనకు తెలిసిపోతుంది అది అట్లా కాకుండా కూడా ఇప్పుడు కొన్ని మందులు మనం ఇవ్వాల వీడియో ఏంటంటే పురుగు మందులతో కలవనటువంటి తెగులు మందుల గురించి ఒక ఐదారు ఇటు గురించి ఇంపార్టెంట్ వాటి గురించి మనం తెలుసుకుందాం మీరు పత్తిలో కానీ అదేవిధంగా వంకాయ తోటలో కానీ మిర్చిలో కానీ స్పైనోసాడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అనేటటువంటి మందు అది ట్రేసర్ అనే పేరు వినుంటారు మీరు అది ఆ ఇన్సెక్టిసైడ్ సైడ్ ఏ వాటిలలో ఏ తెగులు మందులలో కలవదు అని మనం చెప్పుకున్నట్లయితే మ్యాంకోజెబ్ సిక్స్టీ టూ పర్సెంట్ అనేటటువంటి తెగులు మందులో కలవదండి క్రిసోగ్జిమ్ మిథైల్ ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎస్సీ అనేటటువంటి తెగులు మందులో కూడా ఈ స్పైనోసాయాడ్ కలవదు అదేవిధంగా క్లోరోతెలానిల్ అనేటటువంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ అనేటటువంటి ఈ తెగులు మందులో కూడా ఈ స్పైనోసాయాడ్ అనేది కలవదు ఇది మనం బాగా గుర్తించుకోవాలి అదేవిధంగా రెండో విషయానికి వస్తే పాస్ అనేటువంటిది మనం బాగా పేరెన్నిక అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం మొన్న వచ్చిన కంకినల్లికి కానీ అదేవిధంగా చాలా వాటికి ఆ గుడ్డును చంపేటటువంటి గుణం ఉన్నది కాబట్టి ఆ ఇన్సెక్ట్ సైడ్లో మరి ఏ తెగులు మందులు మనం కలవయో ఒకసారి తెలుసుకుందాం ట్రైసైక్లజోల్ ఎయిటీన్ పర్సెంట్ అనేటటువంటిది అది కలవదండి మనం అగ్గి తెగులు కొట్టుకునేటటువంటి మందు అది అదేవిధంగా మ్యాంకో జెబ్ అనేటటువంటి సిక్స్టీ టూ పర్సెంట్ పాయింట్ సిక్స్టీ టూ పర్సెంట్ డబ్ల్యూపీ అనేటటువంటి పేరుతో పిలువబడే తెగులు మందు కూడా ఈ ప్రిఫున పాస్లో కలవదు అదే అదేవిధంగా మెటలాగిల్ అనేటటువంటి మీరు పేరు విని ఉండొచ్చు మెటలాగ్జిల్ చిన్న మన ఇది కలర్ డబ్బాలు ఎక్కువ ఉంటుంది నష్టం మన ఇది ఏంది కుంకుమ డబ్బాలు ఎక్కువ ఉంటుంది అది ఫోర్ పర్సెంట్ ఆ మందు మెటలాగ్జిలు అది మనకు వేరుకుళ్ళు వచ్చినప్పుడు టమాటా నారు కానీ వంకాయ నారు కానీ అదేవిధంగా మిర్చి నారు కానీ కొట్టుకునేటటువంటి మంచి సఫిషియంట్ మందు అది అది కూడా ఈ ఫ్రూఫ్ కలవదు కలవదు అదేవిధంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపి అనేటటువంటి ఇది కూడా కలవదండి అదేవిధంగా క్లోరోతెలానిల్ అనేటటువంటి సెవెంటీ సెవెన్ పర్సెంట్ డబ్ల్యూపి అనేది కూడా ఈ ఫ్రొఫినోఫాసులో కలవదు ఇంకోటి కూడా సల్ఫర్ అనేటటువంటి మందు కూడా ఈ ప్రొఫెనోఫాసులో కలవదు ఇది రైతన్నలు రైతు మిత్రులందరూ అందరూ గ్రమ గమనించాలి ఇంకో విషయం ఇంకా మూడోది ఏంటంటే ఇమామెక్టిన్ బెంజేయుట్ అది మనము పురుగుల మందు అంటే పురుగుల మందే దాన్ని బాగా ఏంటంటే మనము ఈ మధ్యకాలంలో కత్తిరపూరుగా అనేది వస్తుంది దానికి బాగా వాడినటువంటి మందు ఇమామెక్టిన్ బెంజియేట్ అనేటటువంటి ఫైవ్ పర్సెంట్ మందు ఓన్లీ సల్ఫర్లో ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూపీ అనేటటువంటి సల్ఫర్లో మాత్రమే ఇమామెక్టిన్ బెంజియోట్ కలవదండి అదేవిధంగా పిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అనేటటువంటి మందు అదే సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యుపీలో కానీ అదేవిధంగా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి సాఫ్ అనేటటువంటి మందు ఉంది అంటే కార్బనిజం ట్వెల్వ్ పర్సెంట్ మ్యాంకోజెబ్బ అనేటటువంటి సిక్స్టీ త్రీ పర్సెంట్లో ఈ పిప్రోనిల్ అనేది అది కలవదు పిప్రోనిల్ అనేది కలవదు అదేవిధంగా అబామెక్టిన్ అనేటటువంటి ఈ పురుగు మందు కూడా తలోనిల్ అనేటటువంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపిలో కూడా ఈ అబామెక్టిన్ అనేటటువంటి మందు కలవదు అదేవిధంగా థయోఫోనేట్ మిథైల్ అనేటటువంటి సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూపీలో కూడా ఈ అబామెక్టిన్ అనేటటువంటి పురుగు మందు కలవదు ఇంకొకటి అసిటామిఫ్రిడ్ మనము బాగా పత్తిలో వాడుతూ ఉంటాము దోమలకు కానీ మనం సరే దోమ పోతుంది అదేవిధంగా పురుగులు కూడా మన ఆ పురుగులు అవి ఏంది మన నల్లి పురుగులు కానీ అవి అయిపోతాం బాగానే వాడతాం మనము ఎస్సిటామీ ఫ్రిడ్ ట్వంటీ పర్సెంట్ ఎస్పీ అనేటటువంటి మందు అది మూడిట్లలో కలవదండి ట్రైసైక్లజోల్ ఎయిటీన్ పర్సెంట్లో కలవదు మ్యాంకోజెబ్ సిక్స్టీ టూ పర్సెంట్ డబ్ల్యూపీలో కలవదు మెటలాక్జిల్ ఫోర్ పర్సెంట్లో ఈ ఎస్సిటామీ ఫ్రిడ్ అనేటటువంటి మందు కలవదు అదేవిధంగా ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మూడు నాలుగు ఐదు వచ్చినాయి కదా ఆరు ఏడోది ఫ్లూబెండమైడ్ అనేటటువంటి మనకు బాగా ప్రాచుర్యం పొందినటువంటి మందు థర్టీ నైన్ పాయింట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అనేటటువంటి ఈ పురుగు మందు కూడా ట్రైసైక్లజోల్ ఎయిటీన్ పర్సెంట్లో కలవదు టెబుకోనజోల్ అనేటటువంటి ఫిఫ్టీ పర్సెంట్లో కలవదు ట్రైఫ్లాక్జి స్ట్రోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో కలవదు మెటలాక్జిల్ అనేటటువంటి ఫోర్ పర్సెంట్ దాంట్లో కలవదు మ్యాంకోజెబ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్లో కలవదు క్లోరో తలోనిల్ అనేటటువంటి మందు అందులో కలవదు కార్బండిజంలో కలవదు క్యాప్టాన్ సెవెంటీ పర్సెంట్లో కలవదు ఎగ్జాక్ట్ కోనజోన్ అనేటటువంటి మందులు అంటే దాదాపు ఆరు ఏడు ఏడు ఎనిమిది మందులల్లో ఈ తెగులు మందులలో ఫ్లూబెండమైడ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అది ఇగో ఈ ఏడు ఎనిమిది పేర్లలో ఈ తెగుల మందులలో ఫ్లూబెండమైడ్ కలవదు అదేవిధంగా ఇంకొకటి డెల్టా మెత్రిన్ అనేటటువంటి టూ పాయింట్ ఎయిట్ ఈసీ అనే మందు క్లోరో తలోనిల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపిలో కలవదండి డెల్టా అదే అదేవిధంగా థయోఫోనేట్ మిథైల్ అనేది సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూపీ అనేది కూడా ఈ డెల్టా మెత్రిన్ అనే ఇన్సెక్ట్ సైడ్లో కలవదు అందుకనే ఇది ఇంపార్టెంట్ అంటే బాగా ప్రాచుర్యం పొందినటువంటి ఈ పురుగు మందులతోని కలవనటువంటి తెగుళ్ల మందుల గురించి మనం ఈ చిన్న విషయాన్ని రైతన్నులకు చెప్పుదామనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే బెల్ బటన్ మీద ప్రెస్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కాను అటువంటి సబ్స్క్రైబ్ కానటువంటి అన్న తప్పకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరి మన వీడియోలను ఆదరిస్తారని మరొకసారి కానీ నాకు